సామాజిక సేవా కార్యక్రమాలతో వార్డ్ మెంబర్ స్థాయి నుండి ఈరోజు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఒక కాంగ్రెస్ పార్టీ నీలమ్మది మనతో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుండి పనిచేస్తున్నటువంటి నీలమ్మదితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, ఈ యొక్క సేవా కార్యక్రమాలతో ముందొస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఏం చెప్తారు సార్ ప్రజలకు? ప్రజలందరికీ నమస్కారం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. ఈరోజు దుబాక కాన్స్టిట్యూన్సీలో సీనన్న ఆధ్వర్యంలో, మా ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, అదేవిధంగా గాలిరెడ్డి అన్న ఆధ్వర్యంలో ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యు కాంగ్రెస్ అందరం కూడా, ప్రజలందరం కూడా ప్రచారంలో భాగంగా దుబాకాలు తిరుగుతున్నాం. ప్రజలందరూ కూడా చెప్తారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంద్రమ్మ ఇక్కడ నుంచి పోటీ చేసి ప్రధానమంత్రి అయింది. ఈ ప్రాంతం కూడా ఇంద్రమ్మ చేసిన అభివృద్ధే కానీ గతంలో ఎవరు కూడా అభివృద్ధి చేసిన వాళ్ళు కాదు. ఇక్కడ ఈ ప్రాంతానికి భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ గారు అన్నారు. ఆ రోజు చెరుకు ముత్తంరెడ్డి గారు అభివృద్ధి చేసిందే కానీ గత 10 ఏళ్ల నుంచి ఉన్న ప్రభుత్వాలు ఏమి అభివృద్ధి చేయలేము. మేము ఖచ్చితంగా ఈరోజు ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం నడుస్తుంది. నీలమ్మదుకు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు కోటేసి గెలిపిస్తామని చెప్తారు. నేను కూడా మెదక్ ప్రజలకు కూడా చెప్తున్నా, నేను ఒక పేదింట్లో పుట్టి బడుగు బలహీన వర్గాల బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించడం కూడా నాకు సంతోషంగా ఉంది. ఆ పూర్వజన్మ సుకృతం అనుకుని తెలియజేస్తాను. ఓకే, అంటే నీలమ్మదికి ఇప్పటివరకు తల్లిదండ్రులు లేరు, మెదక్ పార్లమెంట్లో పదిలినటువంటి వారే కుటుంబ సభ్యులుగా భావిస్తానని చెప్పి మైనంపల్లి హనుమంతరావు కావచ్చు, కొండా సురేఖ గారు చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? నేను తల్లిదండ్రులు కూడా గతంలో మొన్ననే మా మదర్ ఒక 2 ఇయర్స్ అవుతుంది, మే 6th 7th రోజు కరోనాలో చనిపోయారు. మా అమ్మకు హార్ట్అటాక్లో సెకండ్ రోజే నాన్న సెకండ్ రోజే హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. నాకు మా అమ్మ నాన్న కూడా కుటుంబం, పెద్ద కుటుంబం ఇచ్చిపోయింది. మెదక్ పార్లమెంట్లో ఉన్న ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు, మా అన్నలు, మా అక్కలు, చెల్లెళ్ళు, నేను అలా కుటుంబ సభ్యులాగా ఉంటానని చెప్పి వాళ్ళందరూ. పటంచేరి నియోజకవర్గానికి ఇప్పటికే సేవా కార్యక్రమం ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఒక ఫోటోగ్రాఫర్ల ఇష్యూ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, సేవా కార్యక్రమాలు ఇటు పుస్తమట్టలు పంపిణీ కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ పైలో మీరు ఎటువంటి వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్తారని అనుకోవచ్చు? నా మతం, అభిమతం మానవతమే. మానవతంతో పనిచేస్తాను. నా మెదక్ ప్రజలకు కూడా, నా వ్యక్తిగతంగా కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు స్పీచ్లలో కూడా చూడవచ్చు, మా ప్రభుత్వం ఉంది. మా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు అన్ని నాయకులను అందరిని కలుపుకొని ప్రజలకు మమేకం చేసుకొని ప్రజా సమస్యల మీద పరిష్కారం చేస్తాం. నేను కూడా ఒక ఎజెండా పెట్టుకున్నా, గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు అవి కాకుండా కూడా మా ఏరియాలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, వాళ్ళతోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి గురించి ప్రతి 6 నెలలకు ఒకసారి, ఒక్కొక్క సెగ్మెంట్లో 6 నెలలకు ఒకసారి జాబ్ మేళలు పెట్టించి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియదు. ఓకే, అంటే మెదక్ పార్లమెంట్ పదవిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి, 6 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఒక మెదక్ సంబంధించి ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది, మరి ఎట్లా మొబిలైజ్ చేయగలుగుతారు సార్ ప్రజల్ని? అన్నా, గతంలో చరిత్ర చూసుకోండి, మా రేవంత్ అన్ననే చూడండి, గతంలో కొడంగల్లా ఎమ్మెల్యేగా ఓడిపోయారు, తర్వాత మల్కాజ్గిరి ఎంపీగా గెలిచిండా లేదా, ఆడ మొత్తము బీఆర్ఎస్ పార్టీ ఉండే. ఈరోజు మా ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం చేసే సంక్షేమ పథకాలు ఉన్నాయి. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇచ్చినాం, ఉచిత బస్సు ఎక్కి ప్రయాణం చేస్తున్న అక్కలు చెల్లెళ్ళు ఓట్లేస్తానని చెప్తారు, గ్యాస్కు సబ్సిడీ ఇచ్చే 500 తీసుకునే ఆడబిడ్డలు ఓట్లేస్తంటారు, 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు నెలకు కరెంటు బిల్లు, 0 కరెంటు కడుతుంటే మా అన్నలు మా తమ్ముళ్ళు అందరు చెప్తారు మా ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మాకు భూములు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఈరోజు కూడా 6 గ్యారంటీలో కూడా 5 గ్యారంటీలో ఒక గ్యారంటీ 3500 హౌజులు, ఇందిరమ్మ హౌజెస్ కూడా శాంక్షన్ చేసి పెట్టినాం. ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాం. సమానత్వం ఇస్తుంటున్నాం, సమానత్వం కోరుకుంటుంది భారతదేశం. ఏం కోరుకుంటుంది? అన్ని వర్గాలను, అన్ని ప్రజలను, అందరినీ సమానంగా చూడాలని చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎస్, మేము ఇండియా అని చెప్పాలంటుంది. రామ్, రహీం, రాబర్ట్ అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్తున్నాం. ఒక కులం పేరు మీద, ఒక మతం మీద ఏదో ఓట్లు అడుగుతలేం. మేము సమానత్వం కావాలి. మా బీసీలకు కులగణన చేస్తున్నాం. కులగణన కూడా మీరు మొన్ననే చూడొచ్చు, తీర్మానం చేసింది ఇందిరమ్మ పాలన మన తెలంగాణ రాష్ట్రంలో. ఇదే కులగణన కూడా రేపు దేశంలో కూడా ప్రభుత్వం వస్తుంది, అక్కడ కూడా కులగణన చేసి ఎవరి వాటా వాళ్ళకి ఇస్తాం. సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. ముఖ్యంగా ఈరోజు మీరు కూడా చూడొచ్చు, 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. అందులో ముఖ్యంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, మున్నూరు కాపు ఏర్పాటు చేసారు, యాదవ్ కుర్మల కార్పొరేషన్ చేసారు, రెడ్డి కార్పొరేషన్ చేసారు, ఆర్యవైశ్యులు చేసినాం. అంటే మాకు చిత్తశుద్ధి ఉంది, అన్ని వర్గాల ప్రజల మీద ప్రేమ ఉంది, మేము ప్రజలకు ఏం కావాలనేది తెలుసు. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ కులాలకు, వాళ్ళ కులాలలో ఉన్న నైపుణ్యాన్ని వెతికి వాళ్ళకు సాయం చేసి వాళ్ళకు ఆర్థికంగా బలపరుస్తామని చెప్తున్నాం.
ఓకే చివరగా సార్, అంటే మల్లన్న సార్ సంబంధించి, రంగనాయక్ సార్ సంబంధించి ఈ యొక్క బాధితులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు, వారికి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇస్తారు భవిష్యత్తులో? కాంగ్రెస్ పార్టీ మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్ కూడా అందరికీ ఒకటే చెప్తున్నాం, ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడ్డది. కాంగ్రెస్ పార్టీ రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ పార్టీ మా దామోదర్ రాజనరసింహ గారు మినిస్టర్ ఉండి, మినిస్టర్ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా వచ్చి ఆ రైతులతోటి కోర్టుకు తీసుకొని హైకోర్టులో కూడా కేసు లేపించి వాళ్ళకి అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ, మేము ఆ రైతులకు అండగా ఉంటాం, వాళ్ళను మేము కాపాడుకునే బాధ్యత మాది అని చెప్పి. ఓకే, చివరిగా హరీష్ రావు ఏమంటున్నా అంటే ఇచ్చిన హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు సవాల్ చేస్తున్నారు, ఆ విషయంలో మెదక్ పాలన పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మీరు చివరికి ఏం చెప్తారు సార్? ఇచ్చిన హామీలు నెరవేరలేదు అంటారు కదన్న, మీరు మనం కలిసి ఆర్టీసీ బస్ ఎక్కుదాం, అక్కడ అక్క జిల్లాలో అడుగుదాం, బస్సు ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా లేదని అక్క జిల్లాలో అడుగుదాం, ఒక 200 యూనిట్ల కరెంటు కాల్చే ఇంటికి అడిగి పోదాం, జీరో బిల్లు కరెంటు కడుతురా లేదా, ఉచితంగా కరెంట్ ఇస్తుందా లేదా మా ప్రభుత్వం అని చెప్తాం. ఈరోజు చెప్పింది చేస్తాం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ, తెలంగాణ ఆ రోజు మాట ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది, రేపు ఈరోజు 6 గ్యారెంటీలు, దేశంలో కూడా 5 గ్యారెంటీలు కూడా ఇస్తాం, యువ న్యాయ్, కార్మిక న్యాయ్, అదేవిధంగా మహిళా న్యాయ్, ఇట్లా అన్ని కార్యక్రమాలు చేస్తాం, సమానత్వం ఇస్తాము. మేము కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం ఉంది, చిత్తశుద్ధి ఉంది. హరీష్ రావు గారికి ఏంటంటే అహంకారం ఇంకా తగ్గలేదు, ప్రభుత్వము మాదే ఉందన్న ఫీలింగ్లు ఉన్నాడు ఆయన, ఇంకా కళ్ళు తెరుచుకోవాలి ఆయన, ఆయన కళ్ళు తెరుచుకొని 15 ఆగస్టుకు రెడీ ఉండు, ఉప ఎన్నికలు సిద్దిపేటలో చేపిద్దాం. మేము 15 ఆగస్టు రోజు రైతు రుణమాఫీ చేస్తాం, ఆ రోజు ఆమోదనం చేసేసి నీకు మళ్ళీ ఉప ఎన్నికలు చేస్తాం, ఆడ బహుజన బిడ్డలకు టికెట్లు ఇప్పించి గెలిపిస్తాం. అంటే మెదక్ పార్లమెంట్లో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎజెండాతో ముందుకెళ్తాం, ఖచ్చితంగా సామాజిక సేవా కార్యక్రమం ముందుండి పనిచేస్తామని చెప్పి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలమధు చెప్తున్నారు. తమ్ముడు కానీ ముందుండాలి అనుకుంటూ మనం కాంగ్రెస్ వాళ్ళం, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు ముందుండాలి, డీజే ముందుకు తీసుకోండి. మన మామ మీరందరూ కూడా ఒక దాని మీద ఉండి చాలా మంది రోజు తీసుకుపోతా ఉంటారు, వస్తా ఉంటారు, మీరు మీరు చెబితే తప్పకుండా వింటారు, మీతో వచ్చేటువంటి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సుస్వాగతం. మన డైర
రాజు సిద్దిపేట నియోజకవర్గానికి మనం చేసుకున్నామా లేదా, ఒక్కసారి గట్టిగా సప్పకు కొట్టండి. కాబట్టి శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇప్పుడు హనుమంతరావు అన్న ఎవరెవరి పేర్లు అయితే చెప్పిండ్రో వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ